వెల్కమ్ టు హోప్ ఇన్ హార్ట్. నమస్తే నరేంద్ర, బాగున్నా. సో క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో చోటు రాలేదనే బాధ ఉండటం సహజం, కానీ దాని నుంచి బయటపడ్డావు లేదు? ఇంకా బయటపడ్డాను, బయటకు వచ్చేసా, నా పని నేను చేసుకుంటాను. కానీ చాలా మానసికంగా చాలా కుంగిపోయినట్టున్నావు. అట్లా ఏం లేదు కానీ, ఎందుకంటే 10 సంవత్సరాలు పనిచేసాం కాబట్టి ప్రభుత్వం వస్తే ఒక అవకాశం వస్తుందని అనుకున్నాం, రాలేదంత. మాకంటే కూడా ఎక్కువ కార్యకర్తలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, దాంతో కొంత వాళ్ళు ఎమోషనల్గా అయ్యారు. సీఎంని కలిసి వచ్చాక కళ్ళం నీళ్ళు కూడా వచ్చింది కదా. అంటే బేసికల్గా ఏంటంటే, మేమంతా కొంచెం ఎమోషనల్గా ఉండేవాళ్ళం. సరే, పని అనేది ఉంటే మొదటి నుంచి అలవాటు ఏంటంటే, దాన్ని తీసుకుంటే ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యి పని చేయడం అనేది మొదటి నుంచి అలవాటు. కొంచెం ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఏం మాట్లాడుకున్నారు అసలు ఆయన? ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఏం అడిగావు అసలు? అంటే నేను 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి పనిచేశాం, అన్ని అంశాల్లో కూడా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా అధికమించి నిలబడి పనిచేశాము. సరే, అన్నిటిని కూడా అధికమించి నిలబడ్డాం ఆ రోజు పనిచేశాము కాబట్టి. వాళ్ళ అధికారం వచ్చింది కాబట్టి ఒక అవకాశం ఇవ్వమని అడిగాం, చూస్తానని చెప్పారు. చూడలేదుగా. సరే, అది ఎందుకంటే అది నాయకుడుగా ఆయన ఇష్టం కాబట్టి, ఇంకా మనం అడగటం మా ధర్మం. సరే, ఇవ్వడం అది ఆయన బాబు గారి ఇష్టం. సో కోపం అయితే ఇప్పుడు ఏం లేదా? కోపం ఏమి ఉంటుందండి, కోపం ఏం లేదు, కానీ కొంత ఆవేదన అంతే. అపోజిషన్ ఉన్నప్పుడు ఒక స్టేజ్లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్లోకి ఇన్వైట్ చేసినట్టున్నారు కదా? ఎప్పుడు లేదండి, ఎందుకంటే ఇన్వైట్ చేయడం అనేది ఎప్పుడూ లేదు. మేము ఎందుకంటే అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ఆ రోజున్న సంఖ్య చాలా తక్కువ ఉండేది, 42 మంది. మేమంతా చాలా టీం వర్క్ చేసేవాళ్ళం. దానిలో ఏంటంటే, ముఖ్యంగా మేము ఎప్పుడు కూడా చాలా ప్రికాషన్స్గా తీసుకునేవాళ్ళం. ఎప్పుడు ఏంటంటే, ఆ 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, అసలు మేము సెక్రటేరియట్లో అడుగు పెట్టడం కానీ ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ పని చేయమంటాం కానీ ఎప్పుడు చేయలేదు. ఏదైనా ఆయన దగ్గరికి ఏదైనా మేము డెలిగేషన్ వెళ్ళాలన్నా కూడా 4-5 మెంబర్స్ ఉండేటట్టు చూసుకుని వెళ్ళేవాళ్ళమే తప్పితే ఎప్పుడు కూడా అటువంటి అవకాశం ఎప్పుడు ఇవ్వాల. ఎందుకంటే పార్టీ ఇది, పార్టీలో మనం ఎందుకంటే అందుట్లో అది తెలుగుదేశం పార్టీకి 2004-09 అనేది చాలా కీలకమైన ఫేజ్. అది అపోజిషన్లో అధికారం నుంచి అపోజిషన్లోకి ట్రాన్స్ఫర్ అయిన ఫేజ్ కాబట్టి, ఆ ఫేజ్లో పార్టీతో పార్టీకి పనిచేయాలనే తపనతోనే పనిచేసాం. అంటే వాళ్ళ సైడ్ నుంచి అసలు ఎవరు ప్రపోజల్ తీసుకురాలేదు? ఎప్పుడు ఎవరు కూడా అంత సాహసం ఎవరు చేయలేదు. మన దగ్గరకు వచ్చి మీరు రండి అని కానీ అటువంటి సాహసం చేయలేదు, అటువంటి అవకాశం కూడా మేము ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి. సో వరుసగా 5 సార్లు గెలిచినట్టు గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఉన్న వాళ్ళలో 5 సార్లు గెలిచిన వాడు కంటిన్యూగా అంటే ఒక దూరపల్లి నరేంద్రే. ఈ 94 తర్వాత వచ్చిన అంతకుముందు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే ప్రజెంట్ వాళ్ళలో. అవును. సో 5 టర్మ్స్ కంటిన్యూగా గెలిచిన అంత సీనియారిటీ ఉన్నా కానీ రాకపోవటం అనేది డెఫినెట్గా ఎవరికైనా ఉండే ఇష్యూనే. అది వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కనుక. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలతో పోలిస్తే పార్టీలో కూడా సీనియర్ కదా. ఇట్లాంటి పరిస్థితి రావడానికి ఆ సంఘం డైరీ విషయంలో వచ్చిన విభేదాలే కారణము చంద్రబాబు నాయుడికి నీకు అని చెప్పి అంటారు, నిజమేనా? అంటే అది అపోహ మాత్రమే. ఎందుకంటే నేను బేసికల్గా ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారిని డైరీ చైర్మన్గా అడిగినప్పుడు కూడా ఒకే ఒక్క మాట ఆయన చెప్పింది, ఎందుకంటే మా తండ్రి గారు వీరచోదరు గారు సంఘం డైరీకి ఫౌండర్. అవును. ఆయన వచ్చిన తర్వాతే గ్రామాన్ని, ఆ రోజుల్లో రోడ్లు ఉండేవి కాదు, నిరంతరం అన్ని గ్రామాల్లో తిరిగి దాదాపు ఆ డైరీకి ఫౌండర్ గారు ఎడ్లపాటి వెంకటరావు గారు ఉన్న జిల్లా మొత్తం మారుమూల గ్రామాలకు కూడా విస్తరించే ప్రక్రియ రూపురేఖలు కల్పించారు. ఆ దీనిలో ఏంటంటే, నేను ఆయన చనిపోయిన తర్వాత 92లో మేము 89లో మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు బోర్డు లేదు డైరీకి. 92లో మళ్ళీ ఆయన్ని పోటీ చేయమని పార్టీ పెద్దలందరూ అడిగితే మా ఫాదర్ రిఫ్యూజ్ చేశారు, ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్గా చేసి నేను డైరీకి వెళ్ళటం ఏంటని చెప్పి. కానీ ఏంటంటే, ఆ డైరీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేతిలోకి రావాలి అంటే మీ వల్లే సాధ్యపడుతుంది, మీరు పోటీ చేస్తేనే మళ్ళీ డైరీలో గెలవటానికి ఆస్కారం ఏర్పడుద్ది అంటే. అప్పుడు మేము ఇంకా రాజకీయాల్లో చదువుకుంటున్నాం. మా ఊరు చింతలపూడి హై స్కూల్లో జిల్లాలో ఉన్న పాలకేంద్రం ప్రెసిడెంట్లందరినీ అక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి 92లో తిరిగి ఆయన చైర్మన్ అయ్యారు. 94 రైతు సదస్సులో చనిపోయిన తర్వాత
తిరిగి నేను దానికి చైర్మన్ గా అయ్యే అవకాశం ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. అప్పుడు వయసు ఎంత? అప్పుడు నా వయసు 25-26 సంవత్సరాలు 25-26 ఇయర్స్. ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయింది అంటే మధ్యలో నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా మా ఫాదర్ అంబిషన్ ఏంటంటే రాజకీయాల్లోకి రావాలని ఆయన ఎప్పుడు కోరుకోల. ఆయన నన్ను ఒక సివిల్ సర్వెంట్ గా చేయాలనేది ఆయన ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలని. అప్పుడు మొన్నదాకా పనిచేసిన డీజీపీ రాముడు గారు మా దగ్గర ఏఎస్పీగా చేశారు. ఆయనతో మా ఫాదర్ కమినా సంబంధం ఉంది. నన్ను తీసుకెళ్లి ఎక్కడ చేస్తే బెటర్ అంటే ఇక్కడ రావుజ్ ఐఏఎస్లో చేర్పించారు. బట్ 3 టైమ్స్ రాసా కానీ మెయిన్స్లో పోయింది. ఈ తర్వాత ఫిల్మ్స్లో సెలెక్ట్ అయ్యా 3 టైమ్స్ కూడా. మెయిన్స్ దగ్గరికి వచ్చేప్పుడు పోయింది. మెయిన్స్ దగ్గర థర్డ్ అటెంప్ట్లో బోర్డర్లో పోయింది. ఫోర్త్ అటెంప్ట్ ఇక ఫాదర్ చనిపోయేటప్పటికి రాయలేదు. ఓకే, లేకపోతే లైన్ మారిపోయి ఉండేది అది. సో అంటే ఒక రకంగా కంపల్సరీ అయింది. కంపల్సరీ చదివిపోవడం వల్ల. అవును, లేకపోతే ఐఏఎస్ లేకపోతే ఇంకోటో ఏదో ఎలా ఉండేదో చెప్పలేము. ఆయన ఉండుంటే అసలు మా ప్రజెన్స్ రాజకీయాల్లో ఉండేది కాదు. ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడు ఆయన రాజకీయాలు చేసినంత కాలం ఎప్పుడు కూడా మమ్మల్ని అసలు రాజకీయాల్లోకి ఎంటర్ కానీ. సో ఆయన చనిపోయిన తర్వాత ఇక రమ్మని ఎవరన్నారు రాజకీయాలకు రమ్మని? అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఎల్లమంచల శివాజీ గారు వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఇస్తే బాగుంటుంది అంటే ఎన్టీ రామారావు గారు ఎడ్లపాటి వెంకట్రావు గారిని వీళ్ళందరిని పంపించి మా ఫ్యామిలీతో మాట్లాడమని చెప్పారు. సరే, ఆ రోజు డైరీ ఏంటంటే 94లో విపరీతమైన పాలు వచ్చినాయి, పౌడర్ నిల్వలు ఎక్కువ ఉన్నాయి, ఇంత పెద్ద వ్యవస్థను ఈ పిల్లలు ఏమైనా నడుపుతారనేది కూడా ఒకటి ఉంది ఆ రోజు. సరే, ఆ ఒక్క మాట మాలో పట్టుదలని పెంచింది. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా మళ్ళీ రాజకీయాల్లోకి రావాలా వద్దనేది మాలో కూడా కుటుంబంలో అంతర్మథనం జరిగింది. కానీ ఏంటంటే చివరికి ఇది మీరు చేయలేరు అనే మాట వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు చేయలేరు ఈ డైరీ వాళ్ళ చేతుల్లో పెడితే దాని భవిష్యత్ ఇది అవుతుంది అనే ప్రక్రియలో అంటే కాదు ఎందుకు చేయలేదు చేయగలం అనే దానిలో నిర్ణయం చేసుకొని రావాలని నిర్ణయం చేసుకొని చెప్పాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు చైర్మన్గా అవకాశం ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా అది నాకు బదులు ఎడ్లపాటి వెంకట్రావు గారికి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ అప్పుడు లక్ష్మీపార్తి గారు విభేదించారు కాబట్టి టికెట్ ఇవ్వాల. సరే, నా ఇదేంటంటే పార్టీ క్యాడర్ అంతా ప్రజలంతా నాతో ఉన్నారు కాబట్టి చివరికి ఎన్టీ రామారావు గారు మనసు మార్చుకొని నాకు అవకాశాన్ని ఇచ్చారు చివరిలో. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతాం. అంటే అప్పుడు ఆ డైరీ వివాదం వచ్చినప్పుడు ఆయన చంద్రబాబు ఫోన్ చేస్తే ఫోన్ అందుకోలేదని అవాయిడ్ చేశారు. ఒక 10 డేస్ పాటు సీఎంకి అంటే అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడుగా అందుబాటులోకి రాలేదనేది మెయిన్ ఎలిగేషను. అట్లా ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆ రోజులు నేను విప్పుగా ఉండేవాడిని. ఏ క్షణంలో పార్టీ ఏం చేసినా కూడా సమాచారం తీసుకొని దాన్ని ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకున్నా కూడా అందరికంటే ముందెళ్ళి ఆర్గనైజ్ చేసి చేసేవాళ్ళం. ఏ సమాచారం ఎవరి ద్వారా తెలియజేసినా కూడా మాట్లాడేవాళ్ళం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే అవాయిడ్ చేయాల్సినంత అవసరం నాకేం లేదు. కాకపోతే ఉన్న విషయం ఏదన్నా ఉంటే ఆయన దగ్గరే నిర్మమమాటంగా చెప్పగలను, ఉన్న పరిస్థితులు కూడా చెప్పగలను ఆయన. కాకపోతే ఏంటంటే ఇది కొంతమంది కావాలని నా మీద ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని అభూత కల్పన సృష్టించారు. ఈ పాయింట్ ఇప్పుడు చెప్పారు ఆయనకి ఎప్పుడన్నా? అంటే నేను ఎప్పుడు సహజంగా నా నేచర్ ఏంటంటే వెళ్ళి కంప్లైంట్ చెప్పే నేచర్ కాదు. ఇట్లా నా మీద ఇట్లా అపోహ వచ్చింది అది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు చెప్పలేదు. ఇంతవరకు కూడా ఆయనకి దృష్టిలో పెట్టాలని చెప్పలేదు. చెప్పకపోతే ఎట్లా ఇప్పుడు ఇట్లాంటి అపోహ ఉందన్న సంగతి తెలుసా పని? అంటే నాకు అదే ఆయనకి అపోహ ఉందో లేదో నాకు తెలియదు. కానీ జరిగిన ఇన్సిడెంట్ కొంతమంది మిత్రులు చెప్పారు. ఇట్లా మీరు ఫోన్ ఎత్తలేదనేది చెప్తే నేను అదే అడిగాను వాళ్ళని. లేదు, ఫోన్ ఎత్తకపోవడం అనేది లేదు, ఇది కావాలని సృష్టించారని చెప్పి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కూడా నేను నిలదీసి అడగటం జరిగింది ఇలా ఎందుకు క్రియేట్ చేశారనేది. కాబట్టి ఇంతవరకు అయితే నేను చంద్రబాబు గారికి ఎప్పుడు చెప్పలేదు. చెప్పింటే బాగుండేది కదా. అది ఎలా ఉండేది అయితే తెలియదు. ఎందుకంటే నేను వెళ్ళి ఇంకొకళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు. సరే, చెప్పామనుకో వాళ్ళు కావాలని చెప్పారనో రకరకాల భావన ఉండొచ్చు. కాబట్టి నేను ఆ విషయం ఎప్పుడు కూడా ఆయన దృష్టికి ఇవాళ నేను చెప్తున్నా కానీ ఇంతవరకు నేను ఎవరికి కూడా చెప్పలేదు. సో అది వాస్తవం కాదు. అయితే వాస్తవం కాదు. ఎందుకంటే నేను విప్పుగా ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీలో 2004-10 మధ్య ఏ చిన్న విషయం ఉన్నా కూడా ముందుండి పనిచేసిన వాళ్ళం తప్పితే సమస్య నుంచి పారిపోయిన వాళ్ళం కాదు. సో గుంటూరు అనేది ఒక పెద్ద జిల్లా, పైగా ఏమాయమీలంతా ఉంటారు అక్కడ. అవును, ఎప్పుడు నాయకులు మీ ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఆయనకు కూడా గట్టి పోటీ ఉండేది. అవును, పదవుల దగ్గర కానీ ఇతరత్ర కానీ. అవును, అప్పుడు కూడా ఆయన స్థాయి వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. అవును, ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మీరు వచ్చారు.
ఇప్పుడు అంత పోటీ ఉంది, కానీ అయినా సరే మిగతా వాళ్ళకి రాని అవకాశం కంటిన్యూ గెలవగలగటంలో ఏమిటి టెక్నిక్స్? టెక్నిక్స్ అంటే టెక్నిక్ ఏం లేదు, కానీ నేను ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటాను. ఒకవేళ నా పరంగా ఏదన్నా పొరపాట్లు జరిగినా సరిదిద్దుకొని నేను ముందుకు నడుస్తా. నా వల్ల ఏదన్నా ఇబ్బంది జరిగిన రోజు నేను ఓపెన్గానే వాళ్ళకి క్షమాపణ చెప్తాను, ఎందుకంటే నేను ఓపెన్గా ఉంటాను మా లీడర్లతో కానీ కార్యకర్తలతో కానీ ఎవరితో అయినా సరే నేను పని చేయగలిగినంటే చేస్తానని చెప్తాను. చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇది మన వల్ల కాదనే చెప్తాను. నాకు చేతైన సహాయం అంటే ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే వాళ్ళు నా మా ఫ్యామిలీతో దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుబంధం ఉన్నవాళ్ళు. ఫాదర్ దగ్గర నుంచి ఉన్నారు, చాలా మంది వెల్ విషర్స్ ఉన్నారు. ఓకే, ఇదిగో ఈ పొరపాటు జరుగుతుంది, నాకు రాజకీయాలు వచ్చిన మొదట్లో చెప్పేవాళ్ళు చాలా మంది, అసలు నువ్వెవరితో మాట్లాడవు, నువ్వు పలకం అనేది ఉంది, లేదా నువ్వు ఇలా ముభావంగా ఉంటావు, నువ్వు ఇలా మార్చుకోవాలి, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి అట్లా నాలో ఉన్న ఏదన్నా ఉంటే చెప్తా ఉంటారు. అటువంటి నేను ఆ వెల్విషర్స్ చెప్పిన ఖచ్చితంగా వాళ్ళు చెప్పే అవకాశం వాళ్ళకి ఇస్తాను, వింటాను, ఒకవేళ నేను మార్చుకోవాల్సి వస్తే మార్చుకుంటాను. కానీ ఇప్పుడు మొన్న యువనందుకు మంత్రి పదవి ఇవ్వనందుకు మీ అనుచరవర్గం మొత్తం పార్టీకి రాజీనామా చేసేద్దామనే దాకా వెళ్ళిపోయారు కదా, అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసేవారు, నిన్ను వాళ్ళు కన్విన్స్ చేసేవారు? అంటే వాళ్ళందరూ ఏంటంటే కొన్ని వచ్చినప్పుడు బేసికల్గా వాళ్ళు అడిగేది మనం పార్టీకి అపోజిషన్లో ఇన్ని సంవత్సరాలు, ఎందుకంటే నేను ఎట్లా సఫర్ అయ్యానో నా కాన్సిస్టెన్సీలో న్యాచురల్లీ లీడర్స్ కానీ అందరూ చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టినాయి, నా మీద పాత కేసులు తీని మళ్ళీ ఎంక్వైరీ చేయని, ఇవన్నీ చాలా రకాలుగా చేశారు. రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ఏమి అంత తేలిక వదిలిపెట్టలే, మా ఏమి దొరుకుతాయి ఏంటి అనేది అన్ని విధాలుగా ఎతికినా కూడా ఒక్కటి కూడా ఆయనకి దొరికిన పరిస్థితులు లేవు. ఎలక్షన్ సందర్భంగా ఉన్న మర్డర్ కేసు ఒకటే ఉంది, అది కూడా కేసు కొట్టేశారు, దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఆయన జీవో ఇచ్చారు. ఆయన చేయగలిగింది అదొకటి. రెండోది మా మేనమావది ఎండోమెంట్ ప్రాపర్టీ ఉంది, కన్నా లక్ష్మణ అది ఒకటి క్యాన్సిల్ చేయించాడు. ఎప్పటి నుంచో మా తాత డాక్టర్ ఆయన అప్పటి నుంచి లీజ్కి ఉండేవాళ్ళు, దాన్ని క్యాన్సిల్ చేశారు. ఈ రెండే వాళ్ళు చేయగలిగారు, వేరే ఏం చేయలేకపోయారు, వేరే ఏమీ చేయలేకపోయారు. కాకపోతే కేసులు పెడతారు, అవన్నీ ఫేస్ చేసాం, కాబట్టి దాన్ని అంతకుమించి వాళ్ళు చేసిన ఇది కూడా లేదు. కాబట్టి కార్యకర్తలు ఏంటంటే రాలేదనే దానిలో ఆవేదన ఉంది, ఎందుకు ఇవ్వట్లేదు మనకి, అదొక రీజన్. ఇన్నిసార్లు మనం గెలిచాం, పార్టీ కోసం ఎంత పనిచేసాం, మనం మనకలాగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, మనకి ఎందుకు ఇవ్వరు అనేది ప్రశ్న. అందుకనే సరే వాళ్ళు రకరకాలుగా అన్నా కూడా నేను చెప్పాను ఇవన్నీ కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, మనం పోయి ఏదో ఒకటి చేయడం కరెక్ట్గా ఉండదు, కాబట్టి మీ ఆవేదన ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి అని చెప్పి పార్టీ డెలిగేషన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం జరిగింది. నువ్వే వాళ్ళని కన్విన్స్ చేసావు? కన్విన్స్ చేయటం ఏం లేదు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను కాబట్టి సో పార్టీ డెలిగేషన్గా పంపించాం, ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితి నా దగ్గర లేదు కాబట్టి పార్టీ డెలిగేషన్ని కలవమని. అంటే సంగం డైరీని అంటిపెట్టుకుని కొనసాగుతూ ఉండటం వల్ల ఇట్లాంటి మంత్రి పదవి లాంటి రాని పరిస్థితి వస్తుందని ఏమైనా అనిపిస్తుందా? అంటే అట్లా ఏం లేదు. సంగం డైరీ ఏంటంటే నేను చంద్రబాబు గారిని అడిగినప్పుడు కూడా నేను ఒకటే అడిగింది, సంగం డైరీ అనేది ఇట్ ఈజ్ ఇన్ అవర్ బ్లడ్, ఎందుకంటే మా ఫాదర్తో వెళ్ళినప్పుడు పిల్లలుగా ఆ ప్రాంగణంలో మేము అందరం తిరిగేవాళ్ళం. సో ఎమ్మెల్యేగా ఆయన చనిపోయిన తర్వాత నేను చైర్మన్ అయ్యా, అప్పుడు ఏంటంటే శాసనసభ్యులు రెండు పదవులు ఉండకూడదనే నిబంధన ఉండటం వలన నేను రిజైన్ చేసిన తర్వాత ఇంకొక ఆయన చైర్మన్గా వచ్చాడు. 15 ఇయర్స్ ఆయన ఉన్నారు. ఆ 15 ఇయర్స్ నేను ఆ డైరీలో ఏం జరుగుతుందో ఏంటో ఏ రోజు పట్టించుకోలేదు, ఎందుకంటే అది నా పని కాదు. ఓకే, సరే ఒక అవకాశం వచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని అడగటం జరిగింది, ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అది ఒక క్రాస్ రోడ్స్లో ఉంది కాబట్టి అది నా ప్యాషను, మీరు అవకాశం ఇస్తే నేను చేస్తానని చెప్పాను, అవకాశం ఇచ్చారు. సో ఖచ్చితంగా నేను 5 ఇయర్స్లో దాన్ని చాలా డెవలప్ చేశాను. ఇనీషియల్గా నేను అయినప్పుడు 200-220 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది, ఇవాళ దాదాపు 720 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చింది. బట్ లాభాలు కూడా దాదాపు మాకు మన షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో వీ క్రాస్డ్ 50 crores, 13 కోట్లు ఉండేది 50 కోట్లు అయింది. ఈ 4-5 ఇయర్స్లోనే ఫార్మర్స్కి ఒక 45 crores ప్రాఫిట్స్ పంచాం రైతులకి. అలాగే ఇంకొక ప్లాంట్ మీద ఒక ఓల్డ్ ప్లాంట్ కాబట్టి ఓ 33 crores ప్లాంట్ మీద మోడర్నైజ్ చేశాం, మోడర్నైజేషన్. సో మా దగ్గర ఇప్పుడు కర్డ్ కానీ కల్చర్స్ కానీ కట్టిన ప్లాంట్ దేశంలో చూస్తే మాది 2వదో 3వదో, అంత కొత్త ప్లాంట్
కట్టి చంద్రబాబు నాయుడు గారి చేత ఓపెన్ చేయించాం. ఆయనతో మీరు పోటీ పడాలి కదా, ఆయన ఎరిటేజ్తో. అంటే వ్యాపారం వ్యాపారమే తప్పితే దానిలో వేరే ఏం లేదు కదా. వ్యాపారంలో మేము ఎంతో మందితో పోటీ పడతాం, వాళ్లే కాదు కదా, చాలా మంది ఉన్నారు. చాలా డైరీలతో మేము పోటీ పడతాం, ఒక వాళ్ళ హెరిటేజ్ అనేది కాదు కదా, చాలా డైరీలు ఉన్నాయి. ప్రతిదీ మేము ఏంటంటే కోఆపరేటివ్లో ఉన్నవాళ్ళం, కోఆపరేటివ్లో ఉన్నవాళ్ళం. ఏడై వ్యాపారం అన్న తర్వాత వ్యాపారం వ్యాపారమే అంతే, దానిలో ఎటువంటిది ఏం లేదు. సో అది ప్యాషన్ అంతే, డైరీ అనేది ఒక ప్యాషన్ అంతే. ఫ్యాషన్ అనేది కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు ఎమ్మెల్యేకి రెండో పదవి ఉండకూడదు అనేది ఇప్పుడు ఆ నిబంధన తీసేశారా? తీసారు, తర్వాత తీసారు. సో మళ్ళీ గుంటూరు జిల్లా విషయానికి వస్తే అది మామూలు జిల్లా కాదు, అది ఏ ఒక్కడికి రెండో వాడితో పడదు. పొద్దున్నంతా బుధవారం చేతులు వేసి తిరుగుతారు, పగలు సాయంత్రం వెళ్ళేటప్పటికి కత్తులు నొడుతూ ఉంటారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళి కదా. అంటే మీ నాన్న ఉన్నప్పటి నుంచి చూశాను నేను కనుక. అంటే మొదటి నుంచి ఏంటంటే లీడర్షిప్ దానిలో జిల్లాలో జిల్లా మొత్తం మీద రిప్రజెంట్ నాయకత్వం వహించే దానిలో మా ఫాదర్ ఉండేవాళ్ళు, అట్లానే ఒకళ్ళిద్దరు లీడర్లు ఉండేవాళ్ళు. అట్లానే ఇవాళ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు కాన్సెన్స్ ఇది ఉన్నాయి ఆ రోజుకి ఈ రోజుకి రాజకీయాలు మారిపోయినాయి. ఇదివరకు ఏంటంటే జిల్లా వ్యాప్తంగా అనుచర వర్గాలు ఉంటాం, జిల్లా వ్యాప్తంగా సంబంధాలు ఉంటాం, ఇవన్నీ పాత రోజుల్లో ఉండేవి. కానీ ఇవాళ ఏంటంటే ఇప్పుడు ఉండేవి ఎవరి కాన్సెన్సీలో వాళ్ళు ఇది చేసుకోవాల్సిన పరిస్థితులు మారిన రాజకీయ నేపథ్యం కానీ రాజకీయ పరిస్థితులు ఎవరి కాళ్ళు ఎవరి నియోజకవర్గంలో బలమైన నాయకులుగా ఉండే పరిస్థితులు జిల్లా స్థాయికి ఎదగలేకపోతున్నారు. అంటే ఇవాళ ఫ్రాగ్మెంటేషన్ అనేది వచ్చేసింది. ఎందుకంటే పాలిటిక్స్ లో ఇదివరకు ఏంటంటే జిల్లా మొత్తం ఇట్లా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ లోకల్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న వాళ్ళు పెట్టకూడదు, ఇటువంటివన్నీ ఉండటం వలన అవినాభావ సంబంధాలు ఉన్నా కూడా ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో జనరల్ గా ఇక్కడ గుంటూరు అనేది కాదు ఎక్కడైనా సరే నియోజకవర్గాలు సామంత రాజ్యాలుగా మార్చుకున్నారు. మరో సామంతరాజు మా రాజ్యంలో వేలు పెట్టకూడదు. దీంతో ఏంటంటే మరి ఇట్లా ఉన్నప్పుడు ఇది ఒక రకంగా ప్రజలకి నష్టము పార్టీలకి నష్టమే కదా. అంటే ఒక బలమైన నాయకుడు ఎదగలేని పరిస్థితి వస్తుందిగా. అంటే ఎవరైనా సపోజ్ మీరు మంత్రులు అవుతారు ఎవరో ఒకళ్ళు, సరే ఇప్పుడు పులారావు మంత్రి ఉన్నాడు, రేపు పొద్దున్న నువ్వు అవ్వచ్చు, ఎంతసేపు మీరు ఆ నియోజకవర్గమే కానీ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే ఆ ఎమ్మెల్యేని మంత్రిగా కూడా ఎమ్మెల్యే అనుమతి లేకుండా మళ్ళీ ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. అంటే ఈ రోజుల్లో సమన్వయం చేసుకొని నడవాల్సిన రాజకీయాలు ఇది. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే అందరితో సమన్వయం చేసుకొని పరస్పరమైన అవగాహన సహకారంతో నడవాల్సిన రాజకీయ పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కానీ ఆ నేపథ్యంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన దానికి ఇప్పటికీ పరిస్థితులు బేరీ చేసుకుంటే ఏమనిపిస్తుంది 20 ఏళ్ళలో? అంటే అప్పటికి ఇప్పటికి ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు అసలు ఏమీ తెలియదు, తెలియకుండానే మేము ఎమ్మెల్యేలుగా గెలిచేసాం ఆ రోజున్న పరిస్థితుల్లో. ఇవాళ ఏంటంటే రాను పరిస్థితులు కానీ మారుతున్న పరిస్థితులకి మమ్మల్ని మేము మార్చుకోవడం అనేది రకరకాలుగా అన్ని అంశాల్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి, ప్రజల ఆలోచనలు మారుతూ ఉన్నాయి, ప్రజల యొక్క ఆకాంక్షలు మారుతూ ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మేము మార్చుకుంటూ వెళితేనే అన్ని రకాలుగా కూడా మేము దీనిలో నిలదొక్కుని ముందుకెళ్ళే అవకాశం ఉంది. చిరాకు పట్టలేదు ఇప్పుడు? అంటే ఒకసారి అంటే నాకు ఒక స్నేహితుడు ఒక మాట చెప్పాడు ఇట్లానే ఒకసారి మనం అయినప్పుడు ఇది ఎందుకనే దీనిలో ఉన్నప్పుడు ఓ మాట చెప్పాడు ఆ స్నేహితుడు. ఏంటంటే నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలు రమ్మంటే వచ్చింది కాదు, నువ్వు రాజకీయాల్లో కావాలని కోరుకున్నావు, దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకో. మిగతా వాళ్ళు ఎలా ప్రొఫెషన్స్ ఉంటాయో దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని చేయి. అంతేగాని ఇది ప్రజలు మొత్తం వచ్చి మనల్ని నిలబడి మీరు లేకపోతే ప్రపంచం లేదు అనే పరిస్థితులు ఉండవు. దీన్ని ఒక ప్రొఫెషన్ కాబట్టి దీన్ని కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకొని పనిచేయమనే సలహా ఒక మిత్రుడు ఇచ్చాడు. సో ఒకసారి నో రిపెంట్ అనేది లేకుండా పోయింది. అంటే రిపెంట్ అనేది ఉండకూడదు దీనిలోకి వచ్చిన తర్వాత. అంటే రిపెంట్ ఎందుకంటారంటే అసలు ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు పోయి ఇప్పుడు వేరే చేయాల్సి వస్తుంది. తప్పదు అది. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా ప్రజల ఆలోచనలు ఉండే ఫంక్షన్కి ఇదివరకు ఫంక్షన్లకు వెళ్ళడం అనేది చాలా ప్రాధాన్యం. అది ఏ ఫంక్షన్ అయినా ఇదివరకు పరిమితులు ఉండేవి, ఇవాళ ఏ రకరకాల ఫంక్షన్లు పిలుస్తున్నారు. మేము రాకూడదు అన్నా కూడా పర్లేదు మీరు రెండు అక్షంతలు వేసేయాలండి అని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇవాళ పరిస్థితులు ఆ విధంగా మారిపోయింది. అక్కడ ఏ ఫంక్షన్ కైనా పిలిచినప్పుడు మనకు అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితులు, రాలేనప్పుడు ముందుగానే రాలేమని చెప్తాం. వెళ్ళలేని సందర్భాల్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే చెప్తాం వాళ్ళకి. ఒకవేళ ఇవాళ కొన్ని ఉన్నాయి రాలేమని చెప్తాం. సరే వాళ్ళు కొంత బాధపడతారు కానీ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కనపడతాం ఏదో సందర్భంలో.
సో అలా కాంపన్సేట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఒక విషయం, మురళీమోహన్ ఎంపీ ఉన్నాడు రాజమండ్రి, ఆయనకి ఎదురైన ఒక అనుభవం ఒకసారి చెప్పాడు. ఒక ఊళ్ళో ఇద్దరు పిలిచారు, ఇతను ఏదో ఫంక్షన్, సరే ఏదో ఒక రూట్లో వెళ్ళాలి కనుక ఒక రూట్లో వెళ్ళాడు. ముందు ఆ రూట్లో ముందు వచ్చిన ఆయన ఇంటికి వెళ్ళాడు. తర్వాత రెండో ఆయన ఇంటికి వెళ్తే నువ్వు ముందు వాడింటికి వెళ్ళావు కనుక నా ఇంటికి రావద్దు అని అంట, రోడ్డు మీద నుంచోబెట్టి. అంటే మా దగ్గర ఆ ప్రాబ్లమ్స్ ఏముండవు. సో అట్లాంటి సందర్భం అటువంటి ఎప్పుడు రావు. ఒకవేళ వెళ్ళాలన్నా, ఎందుకంటే సహజంగా ఏంటంటే ఎవరన్నా వచ్చి పిలిస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళటానికే మేము చూస్తాం. వీలైతే ఏంటంటే ఒకవేళ ఉన్నా కూడా లోకల్గా వాళ్ళకి చెప్పే వెళ్తాం. ఒకవేళ వెళ్ళాలన్నా, ఒకవేళ కొంచెం ఒక్కొక్క సందర్భంలో అది ఎదుటాళ్ళైనా కూడా వెళ్ళాల్సిన వచ్చినప్పుడు క్యాడర్ని కన్విన్స్ చెప్పే వెళ్తాం. దానిలో ఏమి పెద్ద ఫంక్షన్స్ ఇటువంటి వాటిలో కొంచెం తూర్పు గోదావరిలో పంతాలు ఎక్కువ, అది మీ దగ్గర ఏం లేదు, మా దగ్గర ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో అట్లాంటి అనుభవం అటువంటి. ఓకే, నెక్స్ట్ వస్తే జిల్లాలో ఇంత సీనియర్ అయినా కానీ ఎవరికి నీతో పడదని, లేదా నీ ఇతరులకు నీకు ఇతరులతో పడదని, కొంతమంది ఎమ్మెల్యేలు అసలు ధూళిపాల్ల నరేందర్కి వద్దు అని కూడా సీఎం దగ్గర చెప్పారని అంటారు, నిజమేనా? అంటే నేనైతే అనుకోవట్లేదు. నేను ఎందుకంటే దాదాపు ఈ దీనిలో చాలామంది ఎమ్మెల్యేలు నేను పర్సనల్గా కలిశాను, చాలామందిని రిక్వెస్ట్ చేశాను నేను, ఎందుకంటే అందరం, ఎందుకంటే ఒకవేళ ఎవరేమనుకున్నా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా లేదా ఏదైనా సలహా కావాలన్నా నాకు చేస్తారు, ఇదిగో ఇష్యూ ఉంది ఎలా చేద్దామని. పోనీ నా దృష్టికి ఏదన్నా వాళ్ళ వచ్చినా కూడా నేను అవుట్రైట్గా వాళ్ళకి చెప్తాను, ఇదిగో ఈ ఇష్యూ ఉంది, నీకు ఇబ్బంది అవుతుంది, ఈ విధంగా జరుగుతుంది, మరి నువ్వు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే అంశాలు కూడా నేను చాలామంది ఎమ్మెల్యేలకు చెప్తాను. కాబట్టి నాకు ఎప్పుడూ నేను చెప్పాలనుకున్నది చెప్పేదానిలో ఎప్పుడు మొహమాట పడను. కాబట్టి నేను చాలామంది ఎమ్మెల్యేలను కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం కాబట్టి ఎవరితో అయినా ఆయన నీకు ఇచ్చినా నీతో అయినా కలిసి పనిచేస్తాం, అటువంటిది ఏం లేదనే మాట చెప్పారు. తప్పితే ఎవరు కూడా మేము నీకు రావటం ఇష్టం లేదనో ఇట్లా అంటే అది మొహమే చెప్పలేరు కదా. అంటే నా తెలిసి అటువంటిది లేదనేది అనుకుంటున్నాను. పోనీ ఒకవేళ నేను అంటున్నా అప్పుడు ఉందని, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? అంటే అదే నేను చెప్పేది, నేను కరెక్ట్ చేసుకోవడం అంటే ఈ అభిప్రాయాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే నేను మా తెలుసు కదా, అంటే బయట సొసైటీలో రకరకాలుగా ఇట్లా అనుకుంటున్నారు, కలిస్తే బాగుంటుంది. నేను చెప్పా కదా, వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇట్లా మాట్లాడితే బాగుంటుంది అని అంటే నేను అందరినీ కలిశాను, అందరినీ రిక్వెస్ట్ చేశాను. సరే అది అందరూ చంద్రబాబు నాయుడు గారు ఇది కదా, ఆయన ఇస్తే ఆయన కదా ఇవ్వాల్సింది, నేను నీతో మాకు ప్రాబ్లం ఏముంది, నువ్వు అన్ని విధాలుగా మాకు అన్ని విషయాల్లో సహకరించేవాడివి, అందులో నీకు అనుభవం కూడా ఉంది, కాబట్టి మాకు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ నేను ఎవరు కూడా వస్తాం లేదా దగ్గరికి డెలిగేషన్ లాగా. దీనిలో ఏంటంటే ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, కులాలు కావచ్చు లేకపోతే మతాలు కావచ్చు, ఎవరి ఈక్వేషన్స్లో వాళ్ళు మాకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నప్పుడు ఒకళ్ళు వెళ్ళి అందరు వెళ్ళి ఇప్పుడు ఉన్న దానిలో అందరూ జిల్లాలో అందరూ కలిసి వెళ్ళి ఒకళ్ళకి ఇవ్వండి చెప్పే పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు జిల్లాల విషయం వస్తే ఎవరు బాగా సన్నిహితంగా ఉంటారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు? అంటే నాకు అందరూ అంటే సన్నిహితం అంటే నేను పెద్ద జిల్లాలో కూర్చొని నేను ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరి దాళ్ళతో మాట్లాడుతూ ఉంటా తప్పితే జిల్లాలో పెద్ద తక్కువ నాకు. జిల్లాలో కూర్చొని జనరల్గా ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళతో కూర్చుంటా మాట్లాడతాను తప్పితే అంతమించి ఇది లేదు. ఎందుకంటే ఎక్కువ మాకు బయట, ఎందుకంటే మేమంతా ఒకేసారి ఎంటర్ అయిన దానిలో ఉన్న ముగ్గురు నలుగురు కలిసి ఉండే విధానంలో ఉంటాం తప్పితే ఎమ్మెల్యేస్ పరంగా జిల్లాలో అందరూ బాగానే ఉంటారు. ఓకే, సో అపోజిషన్లో ఉన్న 10 ఇయర్స్లో బాగా ఫైట్ చేసి పార్టీ కోసం నిలబడిన వాళ్ళు కేశవ్, నువ్వు, అప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా కానీ చంద్రమోహన్ రెడ్డి, ముగ్గురు. సో చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు మినిస్టర్ అయిపోయాడు, మీ ఇద్దరికీ అవకాశం రాలా, బాగా ఇద్దరు కలిసి ఎప్పుడన్నా షేర్ చేసుకుంటున్నారా? అంటే మాకేంటంటే మాకు మొట్టమొదటిగా మేమంతా 1994లో రాజకీయాల్లోకి వచ్చిన టైంలో నేను, కేశవ్, దేవినేని రమణ ఆ రోజుల్లో అవును ఫస్ట్ అంటే ఆ దీనిలో ఏంటంటే ఒకసారి టికెట్ కోసం తిరిగినా దేనికోసం తిరిగినా అందరం ఒక కలిసేవాళ్ళం, ఇది చేసేవాళ్ళం. ఆ టైంలో టికెట్స్ కూడా రమణ ఎన్టీఆర్ గారి దగ్గర కూడా చేస్తే రమణకి, తర్వాత నాకు, తర్వాత కేశవ్కి, అందరికీ అదే టైంలో వరుసిన టికెట్స్ వచ్చినాయి. ముగ్గురం బాగుండేవాళ్ళం బాగా మొదటి నుంచి, ఎందుకంటే మాకేంటంటే కొంచెం ఇన్స్పిరేషన్ రమణ ఒక రకంగా
ఎమ్మెల్యేస్కి ఆ రోజు, ఎందుకంటే మాకు కొంచెం ఆ రోజుల్లో ఆలోచన తక్కువ కానీ రమణ కొంచెం అప్పటికే కొంచెం బాగా అవగాహన కానీ విషయాలు కానీ పనులు చేయించుకునే దానిలో కానివ్వండి, కొంచెం మెచ్యూర్డ్గా ఉండేవాడు, మెచ్యూర్డ్గా ఉండేవాడు. మేము తనతో ఎక్కువ ఏ ఆఫీసులకు వెళ్ళినా మేము నేర్చుకుంది అలా నేర్చుకున్నాం, పని ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలి. కింద జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆఫీసుల దగ్గరికి వెళ్ళే ఇది ఆ విధంగా జనరల్గా ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ కలిసి తిరిగేవాడు. ఏ ఆఫీస్కి వెళ్ళినా తన ఇష్యూస్ ఉన్నా మాయ ఉన్నా అట్లా కలిసి తిరగటం ఎక్కువ అలవాటు పడి అలా ఎక్కువగా మేము ఆ విధంగా ముగ్గురు నలుగురు బాగుండేవాళ్ళం ఆ టైం నుంచి. ఇప్పుడు ఇద్దరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు, నిరాశ చెందారు, షేర్ చేసుకుంటున్నారా? ఉంటుంది సహజం, మిత్రులేం కదా, మీకు తెలియదే ఉంటుంది. సో కులమే అడ్డంకి అయిపోయిందనే బాధ ఉందా అంటే అది చెప్పలేము, మరి ఏది అడ్డంకి అనేది మనం చెప్పలేము. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయి, దానికి ఒకటి ఇది అనేది అనుకోవటానికి ఏదైనా రాలేదు అంతవరకు వాస్తవం, అది రియాలిటీ, అది రియాలిటీ, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఇంకా టైం పట్టేట్టు ఉంది కోలుకోవడానికి, అట్లా ఏం లేదు, అంతే ఏం లేదు అంటే ఎందుకంటే మాకు ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం కాబట్టి కొంచెం ఇవన్నీ ఒక సెట్ బ్యాక్స్ లా కొద్దిగా టైం తీసుకుంటుంది, అంత నుంచి ఇదేం లేదు. సో తర్వాత విస్తరణ అయిపోయిన తర్వాత నువ్వు ఒంటరికి వెళ్ళి లొకేషన్ కలిసావు కదా? అవును. అతను ఏమన్నాడు అంటే లొకేషన్ని బేసికల్గా ఆయన మంత్రి అయిన సందర్భంగా అభినందనలు తెలియజేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు సరే తను కూడా సరే ఎందుకు ఎలా ఏంటనేది అయితే ఇదిగా చెప్పలేను కానీ మీకు అడిగే ఇది ఉంది దానిలో ఎటువంటి తప్పు లేదనే మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని కలవమని సూచన చేశారు. ఇప్పుడు కలుస్తున్నారా? కలిశాను నేను ఆల్రెడీ సీఎంని. సీఎం ఎప్పుడు? క్యాబినెట్ రోజు ముందు రోజు, క్యాబినెట్ రోజు ఉదయం కలిశాను. అంటే ఎక్స్పెన్షన్ అయ్యాక అయిన తర్వాతనా ఏమన్నాడు ఇప్పుడు? ఇట్లా కలుద్దామని వచ్చానని చెప్పాను. సరే క్యాబినెట్కి వెళ్ళి హడావుడిలో ఉన్నారు, మళ్ళీ మాట్లాడదామని చెప్పారు. సరే అని చెప్పి ఓకే. సో తర్వాత మళ్ళీ కలవాలా? లేదు. అంటే ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఏమిటి కారణాలు కనిపించినాయి నీకు? అది కరెక్ట్గా చెప్పలేము ఏంటి అనేది. ఒకటి మాకేంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం అనేది నా నైజం మొదటి నుంచి. సరే దాని ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఇతరత్ర రాజకీయాలు ఉన్నది ఏదో స్ట్రైట్గా రాజకీయం చేయడం అలవాటు కానీ నాకు ఇతరత్ర రాజకీయాలు చేయడం అనేది రాదు. అది అంటే అది ఏ పేరైనా పెట్టండి, అది లౌక్యం అనండి లేకపోతే పైరవి అనండి లేకపోతే ఇంకొకటి అనండి ఏదైనా కానివ్వండి, ఏ పేరైనా పెట్టండి అండి, కాకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పటం అనేది మా అలవాటు. పని అనే దానికి వచ్చినప్పుడు కష్టపడతాం అనేది మా అలవాటు. ఇతరత్ర విధానాలని ఎప్పుడూ లేవు. సరే ఇప్పుడు మరి ఇందా చెప్పినట్టు మారిన పరిస్థితులంగా నేచర్ మారుద్దా అంటే అది కూడా నేను చెప్పలేను. అంటే కొంత మార్చుకుంటూ ఉంటాం మనం కాలక్రమంలో. అంటే నేచర్ అనేది ఎందుకంటే మా ఫాదర్ని నేను చూసినప్పటి నుంచి ఏంటంటే మా ఫాదర్ కూడా ఆయన రాజకీయాలు మేము ఆయన ఫెరోషియస్ లీడర్, కాంప్రమైజ్ అయ్యే నేచర్ కాదు, చాలా కాంప్రమైజ్, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యే నేచర్ కాదు. ఎన్టీఆర్ విషయం దగ్గర కూడా పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర అయినా చాలా గట్టిగా మాట్లాడేవాళ్ళు, ఇది కాదు ఇది అని చెప్పేవాళ్ళు. కాబట్టి అవన్నీ ఆ నేచరే కొంచెం అది అంతకంటే ఏం లేదు, అది రక్తంలో వచ్చేసింది కాబట్టి కొంచెం అవన్నీ కొంచెం తక్కువే నాకు. సరే ఫ్రెండ్లీగా ఉంటాను, ఫ్రెండ్లీగా ఇది చేస్తా కానీ కొద్దిగా ఇవన్నీ కొంచెం ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పడం అనేది చేత కాదు. సరే ఈ రోజుల్లో పరిస్థితులు ఏంటంటే నాయకుల స్థాయి కూడా దిగజారిపోయింది, కార్యకర్తల కంటే ఎక్కువ దిగజారిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఒకడు మాట చెప్పడం అక్కడ ఒక మాట చెప్పడం అటువంటివన్నీ ఉన్నాయి. సరే ఇవన్నీ మన నాకు అది మనకు వచ్చే స్కూల్ కాదు, అవ్వలేదు, రాదు కూడా, రాదు. అది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళు మారిపోయారు, ఇదివరకు ఇట్లా లేరు అన్నావు కదా. ఫస్ట్లో ఎమ్మెల్యే తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇట్లా కాదు, ఈ సరి చేసుకో ఈ సరి చేసుకో చెప్పారు. ఇప్పుడు అట్లా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే చాలామంది ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేసేసి ఆహా ఓహో అనేసి ఏదో పని చేసుకుని పోయేవాళ్ళు లేదు. ఎందుకంటే నాకు ఎక్కడున్న నా అదృష్టం ఏంటంటే మా ఫాదర్తో ఉన్న అనుభవం ఉన్నవాళ్ళు, మా ఫ్యామిలీ వెల్ఫేషర్స్ కొనసాగుతున్నారు. చాలా మంది చాలా విషయాల్లో ఓకే రకరకాలుగా జరిగే పరిస్థితుల్లో కూడా ఇక్కడ కాదు, ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఏదన్నా జరుగుతుందో ఉందనేది తెలిసిన ఇక్కడ కాదు, చాలా నియోజకవర్గాల్లో ఉన్నారు, చాలా ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి
వాళ్ళు చాలా సందర్భాల్లో నాకు ఫోన్ చేసి ఇదిగో నీకు ఇలా జరుగుతుంది, ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఇట్లానే ఇది చేస్తున్నారు, కొద్ది జాగ్రత్త పడు. కరెక్ట్గా ఎలక్షన్ ముందు జరిగే ముందు కూడా నా దగ్గరికి ఇట్లా ఒక ఒక ముగ్గురు నలుగురు వెల్ విషర్స్ నా దగ్గరకు వచ్చారు. మొన్న ఎలక్షన్ కూడా ఇదిగో నీ ఎలక్షన్కి ఈ రకంగా ఎవరి కాళ్ళు చేస్తున్నారు దెబ్బేయాలని చూస్తున్నారు, నువ్వేం చేస్తావో మాకైతే తెలీదు, కాబట్టి నువ్వు ఏది ఎలా ఉన్నా ఈ ఎలక్షన్ గెలవటం అనేది ముఖ్యం, నువ్వేమైనా చేసుకో, ఈ ఇలా ఉన్నాయి పరిస్థితులు, మాకున్న సమాచారం ఇది, చేసుకో చేయాల్సిందే, నువ్వు నువ్వు ఏదైనా చేసుకో, మనమైతే గెలవాలనే మాట చెప్పారు. సో టికెట్ అనౌన్స్ చేయడంలో కొంచెం జాప్యం జరిగింది కదా మొన్న ప్రాబ్లం. అంతకుముందు 99లో ఏంటంటే అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మర్డర్ జరిగింది. అంటే అది ఉమారెడ్డి గారి పార్లమెంట్ ఎలక్షన్, నా ఎలక్షన్ కూడా కాదు. అక్కడ ఒక ఏరియాలో రిగ్గింగ్ జరుగుతుందంటే మేము వెళ్ళాం, వెళ్ళినప్పుడు గొడవ జరిగింది. అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు ఆ టైం. ఆ టైంలో చాలా సివియర్ ఎలక్షను, కానీ మేము ఎలక్షన్ అనేది పట్టుదలగా తీసుకున్నాం కాబట్టి ఇన్సిడెంట్ జరిగి ఒక కాంగ్రెస్ కార్యకర్త చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ ఐ రిగ్రెట్ ఫర్ దట్. ఇప్పుడు కూడా నేను అనుకుంటా మా ఏరియాస్లో జరగాల్సింది కాదు, కాకపోతే అనుకోకుండా జరిగింది అది. దానిలో మమ్మల్ని ముద్దాయిలుగా పెట్టారు. ఆ కేసు సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు వీళ్ళు దానిలో కేసులు ఉన్న నాయకులు, నేర చరిత్ర గల నాయకులు మా పేర్లు పెట్టారు కాబట్టి కొంత ఆ రోజు లేట్గా టికెట్ ఇచ్చారు, కొంచెం జరిగింది, కొంచెం లేట్గా ఇచ్చారు. ఓకే, సో జిల్లాలో ఇవి ఒక ఎత్తు అయితే రాజకీయాలు గ్రూపులు ఏదో అంతర్గత సమస్యలు ఇవన్నీ వస్తాయి. సంగొండేరికి సంబంధించిన ల్యాండ్ ఒకటి మీ ఫాదర్ పేరు మీద ఉన్న ట్రస్ట్కి రాంచుకున్నారనే ఆరోపణ కూడా వచ్చింది కదా. అవును, అంటే అదేంటంటే ఫాదర్ చనిపోయినప్పుడు ఆ రోజు మిల్క్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా లీటర్ రూపాయి చొప్పున ఇది చేసి ట్రస్ట్ ఏర్పాటు చేసి చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను. సరే, దానిలో ఏంటంటే ఆ రోజు ట్రస్ట్ రిజిస్టర్ చేసాం, రిజిస్టర్ చేసిన దానిలో ట్రస్ట్ చైర్మన్గా నేను ఉండే విధంగా నిర్ణయం తీసుకొని చేశారు. సరే, ఇప్పుడు 10 ఏకర్స్ ల్యాండ్కి సంబంధించి నాకు తెలిసి అపోజిషన్లో ఎలక్షన్ వస్తుందంటే చాలు, సాక్షి పేపర్లో హెడ్లైన్ ఏమొచ్చిందంటే జిల్లా నుంచి రాష్ట్రం దాకా ఆ ట్రస్ట్ ల్యాండ్ గురించి వేస్తారు. ఆ ట్రస్ట్ ల్యాండ్ చాలా మొన్నటి వరకు కూడా ఆ ల్యాండ్ మొత్తం కూడా డైరీ పర్యవేక్షణలో వాళ్లే గడ్డేసేవాళ్ళు, వాళ్లే లీజు తీసుకునేవాళ్ళు, డైరీకే లీజ్ వచ్చేది. కాకపోతే ట్రస్ట్కి రాసిన మాట వాస్తవంగానే మేము అక్కడ ఒక వెటరినరీ కాలేజ్ పెట్టాలని అప్పుడు అనుకున్నాం. తర్వాత దాన్ని స్టడీ చేస్తే దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. దేశంలో చూస్తే వెటరినరీ కాలేజెస్ ప్రైవేట్లో ఒకే ఒక్కటి జైపూర్లో ఉంది, ఇంకెక్కడ దేశంలో లేవు. అది అంత సక్సెస్ కాకపోవచ్చు అనే దానిలో ఇది చేశారు. తర్వాత నేను మళ్ళీ దీనికి చైర్మన్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ యాక్టివిటీస్ చేయాలని చెప్పి మొన్న గవర్నమెంట్ డైరీ టెక్నాలజీ కాలేజ్ ఒకటి ఇస్తే అది తీసుకున్నాం. అలాగే ఇగ్నో కింద ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి నడుపుతా ఉన్నాం. ఇప్పుడు ఆ దీనిలో హాస్పిటల్ ఒకటి కట్టాలని నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ కింద లేదా డైరీ కింద? ట్రస్ట్ కింద. ట్రస్ట్ కింద. బట్ అవన్నీ మీ కుటుంబం కిందకి వచ్చేస్తాయి అప్పుడు? అంటే ఇది అవగాహన లేదు. ఇప్పుడు డైరీ ఏమనుకుంటారంటే డైరీ మొత్తం నాదే అనుకుంటారు. కోఆపరేటివ్ అయినా అది కూడా ఏమనుకుంటారంటే నా సొంత సంస్థ తయారైంది. ఏంటంటే ఓకే, ఓవర్ పీరియడ్ గురించి నేనైతే చెప్పను, కానీ మాకు సరే మిగతా వాటికి నేను వెళ్ళను, కానీ మేము ప్యాషన్తో చేసేవాళ్ళం దాన్ని, అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేయాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే అందుకనే దానిలో చాలా అగ్రెసివ్గా చేస్తే దాన్ని మా లక్ష్యం దాన్ని ఒక 1,000 కోట్లు చేయాలనేది. చేస్తే రైతులకు ఉపయోగం బాగుంటుంది, రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం నేను దాదాపు 570 రూపాయలు ఇస్తున్నాను కేజీ ఫ్యాట్కి. అది ప్రైవేట్ డైరీలు కూడా ఇవ్వట్లా. గతంలో ఏంటంటే ప్రైవేట్ డైరీలని సంఘం డైరీ ఫాలో అయ్యేది, ఇప్పుడు సంఘం డైరీని ప్రైవేట్ డైరీలు ఫాలో అవుతున్నాయి. అట్లానే ఫార్మర్స్ కోసమే హాస్పిటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. కాకపోతే దాన్ని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కొంతమంది మా ఫాదర్ అప్పటి నుంచి విభేదించిన వాళ్ళు, మా ఫాదర్ ఉన్నప్పుడు కొంతమంది తప్పుడు పనులు చేస్తూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, కొంతమంది లా చదువుకొని, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు, వైకాపా వాళ్ళు, కొంతమంది గతంలో పనిచేసిన చైర్మన్లో, వీళ్ళందరూ కలిసి కోర్టులో కేసులు వేశారు. కాబట్టి వాటిని ఫేస్ చేస్తాం. దాని గురించి ఇంకా ఉన్నాయా కోర్టులోనే నడుస్తున్నాయా? ఈ మధ్య నిన్న కాక మొన్న కూడా ట్రస్ట్ హాస్పిటల్ మీద కేసు వేశారు. అంటే విచిత్రం, ఇదంతా ఎలా అంటారంటే నా కూతురు మెడిసిన్ చదువుతుంది కాబట్టి నా కూతురు కోసం హాస్పిటల్ కడుతున్నాను అంటారు. ఇంకా దానికి ఎవరైనా చెప్తారు? అది ఇంతవరకు హౌస్ సర్జన్సే పూర్తి కాదు. నా కూతురు కోసం నా కూతురికి హాస్పిటల్కి ఇవ్వడానికి నేను డైరీలో హాస్పిటల్ కడుతున్నాను అంటారు.
అంటే ఇంకా వాటికి సమాధానం లేని ఇవన్నీ కూడా. ఇంటర్మీడియట్ అప్పుడే సోషల్ సర్వీస్ మీద పడిపోయింది. తెలుసు అది, చైల్డ్ లేబర్ గురించి మీ దగ్గరకు వచ్చింది. మీ దగ్గరకు వచ్చి కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది అని చెప్పి అది అది ఫస్ట్ ఇయర్ లో మెడిసిన్ లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఏదొకటి కేవలం ఏంటంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఏంటంటే ఇవన్నీ పెట్టి ఏదో రకంగా బదనాం చేయాలో అలరి చేయాలనేది ప్రయత్నం. కానీ మరి ఈ 1 రూపీస్ వచ్చినప్పుడు వసూలు చేసిందంతా ట్రస్ట్కి ఇవ్వడం వల్ల ఇదంతా వస్తుందనేది వచ్చినప్పుడు అది ఆపేశారు ఇప్పుడు మరి. అంటే అది దీనిలో ఏంటంటే ఫార్మర్స్ సొసైటీస్ అది కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఒకవేళ నిర్ణయం తీసుకున్నా నిర్ణయాన్ని ఆమోదించాల్సింది జనరల్ బాడీలో సొసైటీ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చేసినా సొసైటీ మెంబర్స్ ఆమోదంతో మేము చేసేది తప్పితే మేము ఏకపక్షంగా నేను ఇక్కడ కూర్చొని నేను సంతకం పెట్టి దాని అటు నుంచి ఇటు చేయాలనే ఇది చే దానిలో ఇచ్చేవాడు ఉంటాడు ఈనాడు ఉంటాడు. ఒకటి సొసైటీలు ఇవ్వలేదు వదిలేస్తాం మేము. అరౌండ్ 4.5 crores అయింది. ట్రస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? ట్రస్ట్ లో నేనున్నాను, మా డైరెక్టర్లు ఉన్నారు కొంతమంది, అలాగే సొసైటీ ప్రెసిడెంట్స్ ఉన్నారు. బయట వాళ్ళు ఎవరు లేరు. అదే బయట అంటే నేను అనేది సంగం డైరీకి సంబంధించిన సంగం డైరీకి సంబంధించి ఫ్యామిలీ ఫ్యామిలీ అనే దానిలో నేను ఒక్కడనే తప్పితే ఇంకెవరు లేరు. ఓకే అదే నేనది ఉన్నది సొసైటీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, మా పాలక వర్గంలో కొంతమంది సభ్యులు ఉన్నారు. మేము ట్రస్ట్ మెంబర్లు అని తప్పితే ఎవరు బయట వాళ్ళు ఎవరు దానిలో ట్రస్ట్ మెంబర్లు కాదు. ఎందుకంటే జనరల్ బాడీకి ప్రతి జనరల్ బాడీకి జనరల్ బాడీ ముందు ట్రస్ట్ యాక్టివిటీస్ సంబంధించి కూడా ఒక నివేదిక ఇస్తాము జనరల్ బాడీకి. నేను ఖర్చు పెట్టే ప్రతి పైసా ఫార్మర్స్కి చెందింది. సో ఐఎమ్ ఆన్సరబుల్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడ్యూసర్. అది నా ఫిలాసఫీ. అంతేగాని ఇది నా ఇప్పుడు నేను 700 కోట్లు 800 కోట్లు టర్న్ ఓవర్ అయింది, నా ఇష్టరాజ్యంగా నేను ఖర్చు పెట్టచ్చు అనుకునే మనస్తత్వం నాది కాదు. నేను ఒక కారు డైరీ కొత్త కారు కావాలంటే 100 సార్లు ఆలోచన చేశాను. ఎందుకంటే దానికి మనం సమాధానం చెప్పుకోవాలి కాబట్టి. అవును. ఎలా చెప్పుకోవాలి ఏంటి అనే దానిలో అంత జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా ఆన్సరబుల్ మన నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకి. ఎందుకంటే మేము పాలిటిక్స్లో ఉన్నాం, రకరకాల మనుషులు కనపడే శత్రువు ఉంటాడు, కనపడని శత్రువు ఉంటారు. వీళ్ళందరినీ మేము చూసుకోవాలి. కొంతమంది నా నీడన్నా వెనకొచ్చుద్దో లేదో కానీ వాళ్ళు నన్ను నీడలాగా వెనకండి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఖచ్చితంగా ఇప్పుడు ఏ రోజు ఏదొచ్చినా ఎప్పుడు కూడా నా మీద వచ్చినాటికి నేను సమాధానం చెప్పే తప్పితే ఎప్పుడు కూడా పార్టీని కూడా ఎప్పుడు సమాధానం చెప్పే పరిస్థితి తీసుకురాలి. అట్లాగే ఇసుక సంబంధించింది, ఇసుక దందాలకు సంబంధించింది ఆ వార్తలు వచ్చినప్పుడల్లా నరేంద్ర పేరు నరేంద్ర లేకపోతే నరేంద్ర అంటే సురేంద్ర అంటే ఎవరు? కజిన్ ఎమ్మెల్యే తమ్ముడు సురేంద్ర. ఈ పేర్లు చాలా ప్రముఖంగా వస్తున్నాయి. అతను పర్టికులర్గా అతని పేరు దీనిలో ఏంటంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి చేయాలనుకొని చేశారు. ఆ నేపథ్యంలో వాళ్ళ మధ్య వివాదాలు వచ్చినప్పుడు నేను అవతల వాళ్ళు కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఎందుకంటే దీనిలో మీరు ఇందాక చెప్పారే ఎప్పటికప్పుడు క్యాబినెట్ జరుగుతుందనగానే నా మీద ప్రెస్ మీట్స్ బయలుదేరతాయి కాబట్టి కొంతమంది ఎంకరేజ్ చేయటం రోజువారీ చాలా ప్రెస్ మీట్స్ పెట్టారు. నేను అతనికి కూడా ఫోన్ చేశాను. అతను నాకు తెలిసినాడు దాదాపు 15 ఏళ్ళ నుంచి పెట్టిన ఎవరైతే ప్రెస్ మీట్లు పెడుతున్నాడో జడ్పీడీజీ హస్బెండ్ పేర్లు ఎందుకు కానీ ప్రెస్ మీట్లు పెట్టేవాడు. నేనే ఫోన్ చేసి చెప్పాను ఇట్లా కాదు, నువ్వు నాకు తెలియనాడువేం కాదు, ఏదన్నా ఉందంటే ఒకవేళ ఇష్యూస్ ఉంటే కూర్చొని సార్ట్ అవుట్ చేద్దాం, ఈ విధంగా మంచిది కాదు కదా అంటే కొంచెం డిఫరెంట్ దీనిలో మాట్లాడారు సార్. నేను ఇక వదిలేసాను ఎందుకంటే వాళ్ళ మోటివ్ ఏంటనేది అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే పరిష్కారం చేసుకోలేనంత ఇష్యూస్ కాదు కాబట్టి నేను చెప్పాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ మోటివ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ క్యాబినెట్ జరుగుతుంది అనగానే అక్కడ ప్రెస్ మీట్లు పెరిగిపోతా ఉంటాయి రోజు మార్చు. ఉందనంటే చాలు వరుసనే ప్రెస్ మీట్లు వస్తాయి, ఆర్టికల్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కాకపోతే నేను కూడా ఎందుకంటే ఇవన్నీ ఇదనే దానిలో ఇవన్నీ మంచిది కాదనేది కూడా అన్ని స్టాప్ చేయమని కూడా చెప్పేసి. కానీ అతను ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మా వాళ్ళు కూడా చెప్పిన ఇన్ఫర్మేషన్. అంటే నేను అదే చెప్పింది, వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ చేయాలనుకొని చేశారు. ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఆపేమని కూడా చెప్పాను. ఇప్పుడు పక్కన పెట్టేశారా అతన్ని సురేంద్రని? అంటే మీ దగ్గర అంటే ఇప్పుడు తెలుగుదేశం అధికార పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది వాళ్ళకి సంబంధించి ఇలాంటి క్యారెక్టర్ల వల్ల చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతున్నారని. మొన్న విజయవాడ ఉందనుకోండి,
కేసీఆర్ నాని విషయం వచ్చినప్పుడు పట్టాపై ఎవరు ఉన్నాను అక్కడ. అతని కారణంగా అతను ఎక్కువ అన్పాపులర్ అవుతున్నాడు అనేది అక్కడ వచ్చింది బాగా. అది సీఎం కూడా ఆ విషయంలో బాగా ఓపెన్గా మాట్లాడాడు. సో అట్లాగే నరేంద్ర మిగతా విషయాలతో పోలిస్తే పట్టు కాన్స్టిట్యూన్సీ మీద మంచి పట్టు అన్నీ ఉన్నాయి, కానీ సురేంద్ర వాళ్ళు ఈ ప్రాబ్లం వస్తుంది అతనికి అనేది బాగా విస్తృతంగా జరిగిపోయింది ప్రచారం. అదే అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు చెప్పా కదా, కొద్దిగా అవకాశం ఉంటే ఎక్కువ ప్రచారం చేయాలి, అవకాశం ఇవ్వకూడదు, న్యాచురల్గా ఉన్నది. ఆ నేపథ్యంలోనే మాకు మేము కూడా కూర్చొని మాట్లాడుకొని ఇది చేసుకోవాలని అనుకున్నాం. ఓకే, సో అది ఇప్పుడు అతను ఇట్టంటాటికి దూరంగా ఉన్నాడా? అవును. ఓకే, సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓరావరిగా ఉన్నాయి కదా. అవును. సో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇక అది వ్యక్తిగత వైరం లాగా వెళ్ళిపోతుంది. అవును. అసెంబ్లీ జరుగుతున్న తీరు కానీ బయట కానీ మాటలు కానీ ఇవన్నీ ఏమనిపిస్తుంది అంటే చూస్తే అంటే రాజకీయాలు అనేది వ్యక్తిగత వైషమ్యాల స్థాయిలోకి మన రాష్ట్రంలో వచ్చినాయి. అవును. అంటే ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ఇంత లేదు కానీ ఇప్పుడు ముఖ్యంగా విధానాలు ఇప్పుడు ఏపీ సపరేట్ అయిన తర్వాత ఆ విధమైన వ్యక్తిగతమైన వైషమ్యాలు అనేది చాలా ఎక్కువ కనపడతా ఉన్నాయి. తమిళనాడు లాగా తమిళనాడులాగా అంటే నేను చూసిన పరిధిలో అంటే నాకు ఒక రెండు ఇన్సిడెంట్స్ అవి మరి రాష్ట్రంలో రేపు రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది నేనైతే చెప్పలేను కానీ ఎందుకంటే నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో దాదాపు నాకు ఇది 22వ సంవత్సరం ఎప్పుడు ఎవరు చనిపోయినా అసెంబ్లీలో సంతాప తీర్మానం చెప్పటం ఇవన్నీ అది సహజమైనది. ఏంటంటే చనిపోయిన తర్వాత 100 ఉన్నా కూడా రెండు మంచి మాటలు చెప్పుకొని పెట్టుకున్న సంస్కృతి సాంప్రదాయం అది. కానీ మొన్న చూస్తే అంటే మరి ఒక రాజకీయ పార్టీగా వైకాపా యొక్క ఆలోచన విధానం ఏంటనేది నాయకుడి యొక్క ఆలోచన విధానం నాకు తెలియదు కానీ కానీ అది చాలా ఇబ్బందికరమైన చాలా ఏమంటారంటే రాష్ట్రంలో రాబోయే పరిణామాలకి ఒక వినాశకరమైన సంకేతం అనేది అయితే నేను భావిస్తూ ఉన్నాను రాజకీయాల పరంగా నేను చూస్తే. ఎందుకంటే ఎన్నున్నా సరే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఏదో భూమా నాగిరెడ్డి అంటే మేము చాలా చెప్పాల్సి వచ్చింది అంటే రాజశేఖర రెడ్డిది పెట్టినా చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడరు కదా కార్యకర్తలు మాట్లాడతాం మేలకుండా కూర్చుంటారు. కానీ అది ఒక ముసుగనే దానిలో రాకపోవటం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ దగ్గర ఒక రాజకీయ పార్టీగా. కాకపోతే అది ఆ పరిణామాలు ఏంటంటే ఈ మరి రేపు రాజకీయాలని రాష్ట్రాన్ని పరిస్థితుల్ని చాలా ఇబ్బందికరమైన వాతావరణంలోకి నెడతాయి అనేది అయితే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రాష్ట్రంలో చూసాను ఈ రాష్ట్రంలో చూస్తున్నా కాబట్టి ఎప్పుడు ఇటువంటి పరిణామాలు కానీ పరిస్థితులు కానీ లేవు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు దాకా అసెంబ్లీలో ఈ మూడేళ్లలో జగన్ మీద కానీ ఆ పార్టీ విషయం ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు కానీ ఒంటికాల మీద లేచి ప్రభుత్వం తరఫున అండగా నిలబడ్డావు, ఇక ముందు కూడా అంత స్పిరిట్గా అంత స్పోర్టివ్గాను అదే స్పిరిట్తో పనిచేస్తావా? అంటే నాకు ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ ఇష్యూస్ మీద మాట్లాడతాం మొదటి నుంచి అలవాటు మాకు. ఎందుకంటే మేము నేర్చుకున్నది కూడా అలానే, ఇప్పుడు 2004లో కూడా మమ్మల్ని చాలా ఇది చేసేవాళ్ళు. కానీ మేమందరం కూర్చొని ఒక టీం వర్క్ చేసి ఇష్యూస్ కావచ్చు ఎలా చేయాలి ఏంటి అనే దానిలో చాలా గట్టిగా ఫైట్ చేసాం. కాబట్టి ఈ రోజుకైనా సరే జిల్లాలో కానీ ఇక్కడ కానీ రాష్ట్రంలో కానీ పబ్లిక్ ఇష్యూస్ మీద పబ్లిక్ ఇష్యూ కాదు నేను చెప్పింది అసెంబ్లీ పోరాటం చేస్తాం. అసెంబ్లీలో కూడా నా అదృష్టం ఏంటంటే దట్స్ గాడ్స్ గ్రేస్ అనుకోండి, అప్పుడు 10 సంవత్సరాల అంతకుముందు 1994-2004 మధ్య ఉన్నాను, 2004-2014 మధ్య ఉన్నా, ఇవాళ ఉన్నా అధికారం ప్రతిపక్షం మళ్ళీ అధికారం. సో ఇన్ని సభలు ఇన్ని ఇంత ఇది చూసే అవకాశం నాలెడ్జ్ కూడా వస్తుంది. అవును, అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకున్నా. ఇదివరకు ఎమ్మెల్యే లాగా ఇప్పుడు లేరు కదా, ఇదివరకు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏదో అసెంబ్లీ అంటే అసెంబ్లీ కానీ ఏదైనా కానీ మీడియా ఏంటంటే ఇవాళ ఎందుకంటే ఈ తిడితే పాపులారిటీ అనే రోజుల్లోకి వచ్చేసింది. ఎందుకంటే లైబ్రరీకి వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు, తగ్గారు చదువుకునే వాళ్ళు తగ్గారు, స్టడీ చేసేవాళ్ళు తగ్గారు. అంత స్పూన్ ఫీడింగ్ మాకేంటంటే ఇదివరకు కొంచెం అందరం కూర్చునేవాళ్ళం, ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడుతుంటే మేము సేకరించింది కానీ మావి కూడా ఫీడ్ చేసేవాళ్ళు, పంచుకునేవాళ్ళు కదా, పంచుకునేవాళ్ళం ఒకళ్ళొకళ్ళు. అట్లా వర్క్ చేసాం మేమంతా, అలా నేర్చుకున్నాం. సో ఈ 22 సంవత్సరాల శాసనసభ్యుడి అనుభవంలో ఇది ఈ పని చేసి ఉండాల్సింది కాదు, ఇది తెలియకుండా ఈ మిస్టేక్ చేశానని ఏదైనా ఎప్పుడన్నా ఉందా ఎట్లాంటి? అంటే నేను ఇందా చెప్పా కదా ఒకసారి మనకి తెలియకుండా కొన్ని జరుగుతాం, అదే తెలియకుండానే జరిగిన సందర్భాల్లో ఆ విధంగా అనుకున్నప్పుడు ఒకసారి రిట్రీట్ చేసుకుంటాం. కాదు కాదు, ఏదైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అంటే అది ఇన్నోసెంట్గా చేయటం ఉంటుంది కొన్ని.
ఇంటెన్షనల్గా చేయటం దట్ ఈస్ డిఫరెంట్. అమాయకత్వంతో చేసే ఉంటాయి కొన్ని. మనం ఎంత ఏ స్టేజ్కి వచ్చినా ఒకసారి దాని రిపర్కషన్స్ ఆలోచించుకోకుండా మాట అంటామో లేకపోతే చేయటమో ఏదో చేస్తుంటాం. అట్లా అంత పర్టికులర్గా ఏం లేదు. సో ఇప్పుడు ఇంట్లో పనితీరుని ఎవరన్నా సమీక్షిస్తారా నీ పనితీరుని? అంటే ఇంట్లో అంటే చెప్తూ ఉంటారు, ఇంట్లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదన్నా ఉన్నా, ఇప్పుడు ఒకవేళ నేను నాకు చెప్పలేని ఏదైనా ఉన్నా ఇంట్లో ఇలా ఉంది ఇలా ఉందని చెప్తూ ఉంటారు. సో అది చెప్పినప్పుడు ఏంటంటే ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటాం, దానిలో ఇదేం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మేము రాజకీయాల్లో ఎంత ఇది ఉన్నా కూడా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఫ్యామిలీ మీద పడుతుంది, అన్నిటి మీద పడుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలు, ఎందుకంటే అపోజిషన్లో కూడా మేము కొన్ని ఎలక్షన్స్ లోకల్ బాడీస్ ఓడిపోయాము, కొన్ని నా ఓన్ విలేజ్లో నేను ఓడిపోయా లోకల్ ఎలక్షన్స్లో. అట్లా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ సైకలాజికల్ బ్యాక్లాష్ అనేది ఫ్యామిలీ మీద కూడా ఉంటుంది. గబక్కన పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా వాళ్ళని ఓడిపోయారు మీరు అనే కామెంట్స్ వేసిన సందర్భాలు ఉంటాయి కాబట్టి కొంచెం వాళ్ళని కూడా మేము కొంత ప్రిపేర్ చేస్తాం. సో ఇవన్నీ ఉంటా ఉంటాయి. సరిగ్గా ఒకసారి యుద్ధంలో ఒక పోరాటం ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ అల్టిమేట్గా గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో అందుకని వాళ్ళకు కూడా కొంత అవగాహన కల్పించి కొంత వాళ్ళు కూడా కొంచెం ఇటువంటి ఏదన్నా ఉన్నప్పుడు నిలబడే సపోర్టివ్గా తీసుకోవాలనే దానిలో ఉంటాం. కానీ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని తప్పవు. సో మీ ఆవిడ బాగా చదువుకున్న ఆవిడ? చదివింది. ఎంతవరకు? ఎంకామ్ ఆపేసింది. సో ఇన్వాల్వ్ అవుతుంటారా? పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాదు కానీ కొంత. ఇప్పుడు ఊళ్ళో ఎవరన్నా వచ్చి ఏదన్నా ఇదనంటే వాళ్ళకి చేయటం కానీ, ఎందుకంటే నాకు ఇది చేయటం కానీ, ఎందుకంటే నేను మొన్న దీక్ష చేసినప్పుడు ఒక కుర్రాడు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లలు నన్ను హాస్పిటల్లో తీసుకెళ్తున్నారంటే జీబు ఎక్కారు, జీబు యాక్సిడెంట్ అయింది. పిల్లలు జీబు యాక్సిడెంట్ అయి చనిపోతే నెక్స్ట్ వెహికల్లో వైఫ్ వస్తుంది. ఇప్పుడు అందరూ ఎవరికాళ్ళు ఇదైపోతే ఉండి వాళ్ళని ఎక్కించుకొని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఒకళ్ళు చనిపోయారు, వాళ్ళిద్దరు ట్రీట్మెంట్ చేయించాం, ఇద్దరు బతికారు. అంటే టయానికి, అంటే వాళ్ళకి సహజంగా భయం ఎక్కువ కాబట్టి, కానీ మరి ఆ టైంలో ఎందుకో ధైర్యం చేసి కారులో ఎక్కించుకొని తీసుకురాబట్టి వాళ్ళిద్దరూ బతికారు. ఇన్సిడెంట్ సో కొంచెం అట్లా వాళ్ళ ఇన్సిడెంట్స్లో ఒకసారి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో మొత్తం మీద మనసును బాధ పెట్టినవి ఏమన్నాయి? అంటే ఒకసారి ఈ పరిస్థితులు, ఈ రాజకీయాల్లో ఒకసారి ఈ మాటలు ఇవన్నీ ఉన్నప్పుడు ఒకసారి బాధ కలుగుతుంది. సరే, అల్టిమేట్గా ఏంటంటే మనం వ్యక్తిగతంగా కూడా, నేను చెప్పేది వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే ఒకసారి అనవసరమైన ఆరోపణలు చాలా వస్తూ ఉంటాయి, చూసినప్పుడు నాకు కొంచెం బాధ కలుగుతుంది. ఇప్పుడంటే ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడటం ఏంటంటే అన్నీ అలవాటు వచ్చి అయిపోయింది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా అప్పుడు ఎట్లా ఉండేవాడివి? అంటే స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం బాగానే చదివించేవాళ్ళు మాస్టర్లు. అది కొంచెం మా ఊరు దగ్గర నుంచి పొన్నూరు హై స్కూల్ అక్కడి నుంచి నడిచి వెళ్ళాం. సరే, అక్కడి నుంచి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం రోజు చదువుకున్నాం. కొంచెం మాస్టర్లు వాళ్ళందరూ కొంచెం బాగానే ఇది చేసేవాళ్ళు, బాగానే చదువుకునే ఎవరేజ్ స్టూడెంట్గా ఉండేవాళ్ళు. అనేది కానీ సహజం అయ్యాన్నీ. ఓకే, ఎందుకంటే వాళ్ళు పాఠాలు చెప్పకపోతే చిన్నప్పుడు వాళ్ళకి, చిన్నప్పుడు ఏంటంటే అక్కల కింద నుంచి పైదాకా పైనుంచి కింద దాకా ఇవన్నీ చెప్పాల్సి వచ్చేది. అవును, సరే అటువంటి అన్నీ సహజం. అది చిన్నప్పుడు మాస్టర్లు కొడతాం అనేది. అంటే బాగా గుర్తున్న చిల్పనలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అనంతవరం పడని అక్కడ పెట్టారు. సరదాగా చిన్నప్పుడు అందరం చేస్తాం కదా, ఏదో ఒక కోతి పనులు. సహజంగా కొంచెం అప్పుడప్పుడు ఏదైనా స్కూల్స్ వెళ్ళకుండా ఫ్రెండ్స్తో వెళ్ళటం, స్కూల్కి వెళ్తున్నా చెప్పి ఎగ్గొట్టి వెళ్ళేది. సినిమాలకు వెళ్ళేవాళ్ళు? సినిమాలకు వెళ్ళేవాళ్ళం కదా, బయట అట్లా తిరిగేవాళ్ళం అంతే. ఓకే, సో 19లో విన్నింగ్ ఛాన్సెస్ ఎట్టండి పార్టీకి? ఖచ్చితంగా, ఎందుకంటే అపోజిషన్ ఇది సమర్థవంతమైన ఆలోచనలు కానీ ఒక ఇష్యూని తీసుకుని ఇదే పరిస్థితులు లేవు అపోజిషన్ పరంగా. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొన్న కూడా ఏంటంటే చాలా పరిణామాలు, చాలామంది ఎన్నో లెక్కలేసుకున్నా కూడా మొన్న ఎలక్షన్స్లో కూడా ఈ రాష్ట్రం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుపడుతుంది, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని నేను నమ్మారు కాబట్టి ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని అప్పచెప్పారు.
కాబట్టి ఈ రెండేళ్లలో ఎందుకంటే వెల్ఫేర్ పరంగా చాలా కార్యక్రమాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏదన్నా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా 2019లో తెలుగుదేశం పార్టీ తిరిగి వస్తుంది. ఫ్యూచర్ ప్లాన్ మరి అంటే ఏం అవ్వాలండి? పొలిటికల్ అంబిషన్ ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన వాళ్ళ మంత్రి అవ్వాలని కోరుకుంటాం ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే అది ఒకవేళ ఇవాళ రేపు అనేదే సమస్య. ఇప్పుడు ఆపగలరని ఒకవేళ టెంపరీగా ఇప్పుడు ఆపగలరేమో, పర్మనెంట్ గా అయితే ఆపలేరు కదా. ఏదో రోజున ఖచ్చితంగా నేను క్యాబినెట్ లో ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అది డెస్టినీ. అదే డెస్టినీ. ఆపేవాళ్ళని కూడా మిత్రులను చేసేసుకో పని ఈలోపు, ఎందుకంటే ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది కదా. రాజకీయాల్లో ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది ఎవరు చెప్పలేరు. అవును, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసాం ఒక ఇన్సిడెంట్స్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేను అనుకోవడం ఏంటంటే అపోజిషన్లో మేము చూసిన నేపథ్యంలో ఏంటంటే చాలా సైకలాజికల్గా కూడా లీడర్ల మీద కానీ కేడర్ మీద కానీ చాలా సైకలాజికల్ ఒత్తిళ్ళు చాలా వచ్చాయి. ఎందుకంటే జగన్ రాజీనామాలు చేసి 18 మంది గెలిచినప్పుడు అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటుందా, భవిష్యత్తు ఉందా లేదా, భవిష్యత్తు ఉండదని కొంతమంది వెళ్ళిపోయిన నాయకులు ఉన్నారు. అవును, కానీ మేమందరం పార్టీని అంటబెట్టుకుని ఉన్నాం. కొంతమంది వెళ్ళి సీట్లు మాట్లాడుకొని సెటిల్ కాక మళ్ళీ ఇటు వాళ్ళు ఉన్నారు, వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా అయిన వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఆల్ డెస్టినీ అంటే. కాబట్టి ఏంటంటే ఏది ఎలా ఉన్నా ఈ తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతపరమైన పార్టీ ఒక బేస్ ఉంది. కాబట్టి దాన్ని మనం జాగ్రత్త కాపాడుకొని వెళ్తే ఖచ్చితంగా. ఎందుకంటే చాలా సందర్భాలు రాజశేఖర రెడ్డి మేము చూసాం కదా, ఆయన మా వైపు చూసి 42 మంది ఉన్నప్పుడు మీలో ఎంతమంది తిరిగి వస్తారో చూస్తామని చెప్పాడు ఆయన. 42 మంది 92 మంది అయ్యాను. అలాగే తెలుగుదేశం పార్టీ ఉండదన్నాడు ఆయన. అంటే ఇవన్నీ ఫేజెస్ అన్నీ మేము చూసాం. మీ రాష్ట్రంలో ఉన్న కులద్వేషాల పరిస్థితి ఏంటి అసలు? అంటే అది కాలక్రమేణా పోతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కులాభిమానం ఉంటుంది వేరు, కులద్వేషం ఉంటుంది వేరు. మీ దగ్గర ఏపీలో కులద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. అంటే బేసికల్గా ఏంటంటే అది ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మూలాన, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మూలాన ఆ కులాల మధ్య ఇది ఉందో తప్పితే నేను అనుకోవడం కులాలు రాజకీయాలు శాసిస్తానే అయితే నేను అనుకున్నాను. ఒకవేళ అది అనుకుంటే అది పొరపాటు. అన్ని రాజకీయ పార్టీలు కులాల ప్రాతిపదిక మీద ఓట్లు సీట్లు అంటున్నారు కదా. అంటున్నారు కానీ అలా అనుకున్నాళ్ళు రాజకీయ అధికారంలోకి రాలేకపోయారు కదా. అది కూడా కులాలు లెక్కలు వేసుకొని ఏదో మేము వచ్చేస్తాము ఇదిగో ఇవాళ రేపు ముఖ్యమంత్రులు అనుకున్నాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదు కదా. ప్రజలు కులాలను చూసి ఓట్లేరు. అది కాదు, వాడు ప్రజలు ఎట్టేస్తారా ఏంటో కాదు, ప్రజలే వేరే కులం వాడితో మాట్లాడడానికి కూడా అంత ఇష్టపడరు. కులాన్ని ముందు ఎవడన్నా వస్తే ఆడు కులం ఏమో కనుక్కున్న దాన్ని బట్టి వాటితో మాట్లాడాలి. అది అది అపోహ మాత్రమే. అది నేను దాంతో ఏకీభవించను. ఎందుకంటే చాలామంది మేము కలుస్తూ ఉంటాం కదా, ఇప్పుడు మాతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, రకరకాల కులాల వాళ్ళు ఉంటారు, అవన్నీ కులాలను చూసి మాట్లాడతాం అనేది లేదు. కాకపోతే ఏంటంటే కొంత సామాజిక వర్గాలు అక్కడ ఉన్న కులాల నేపథ్యంలో బలాబలాల్లో కానీ రాజకీయ పరమైన ఆధిపత్యానికి జరిగే పోరులో కులం అనేది ఒక అంశం అంతే. అల్టిమేట్ గా రాజకీయ పరమైన ఆధిపత్యం కోసం జరిగే పోరాటమే అది. ఆ పోరాటంలో కులాన్ని అడ్డుగా వాడుకుంటారు, ఒక అంశం అంతే. కవచం లాగా వాడుకుంటారు, సో ఓకే. సో ఆ సమస్య పరిష్కారం అవుతుంది అన్నావు కనుక చూద్దాం, లెట్ అస్ వెయిట్. ఆ మంచి రోజులు కూడా రావాలని అక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే అది ఒక న్యూసెన్స్గా ఉంటుంది అక్కడ. అది ఆ స్టేట్కి వచ్చినా కానీ అది ఎవడ కొత్తగా వచ్చిన ప్రతి వాళ్ళు అదే మాట ఇది. సో చివరికి ఏంటంటే ఒక అల్టిమేట్గా ఒక ఆశ ఉంది కనుక నెక్స్ట్ 2 ఇప్పుడు ఎట్లాగూ ఛాన్స్ కనిపించట్లేదు. ఇంక ఇప్పుడు అదేం లేదులేండి, ఇంకా దాని గురించి ఆలోచన కూడా అదే అందుకని అంటున్నా. సో 2019 ఎన్నికల్లో కనుక తెలుగుదేశం అధికారంలోకి వస్తే నరేంద్ర మంత్రి అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.